కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సానుకూల ధోరణి పేరుతో కేంద్రం ప్రచారం చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ప్రజల్లో సానుకూల అంశాలను మాత్రమే ప్రచారం చేయాలని ప్రభుత్వం బీజేపీ నిర్ణయించినట్టు ఓ హిందీ న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది. దీన్ని ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ, సానుకూల ఆలోచన పేరుతో కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలు, మెడికల్ సిబ్బంది, ఆక్సిజన్ మందులు లేక ఇబ్బందులు పడుతున్న వారిని అవమానించడమేనన్నారు రాహుల్ గాంధీ. ఇది మన ప్రజలకు ద్రోహం చేయడమేనన్నారు రాహుల్. దేశంలో వరుస విషాదాలు జరుగుతుంటే అసత్యాలు అబద్ధాలతో కేంద్రం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు ప్రశాంత్ కిషోర్. కేంద్రం తీరు ఏవగింపు కలిగిస్తోందన్నారు. ప్రభుత్వ ప్రచారంలో గుడ్డిగా భాగం కావాలనుకోవడం లేదన్నారు ప్రశాంత్ కిషోర్.